అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను గత 5 సంవత్సరాలుగా మాస్టర్ మైండ్స్ నెల్లూరు బ్రాంచ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ కార్యక్రమం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఎంపీసీ బైపీసీ జారొద్దు, అంటే ఐఐటీ మెడిసిన్ వద్దు అనుకుంటారండి. ఆ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి అనుకుంటారు. కానీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదండి. మా దృష్టిలో అన్ని కోర్సులు మంచి కోర్సులేనండి. మంచి చదువు చెడ్డ చదువు అంటూ ఏముండదండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి అని తెలియజేయడం తప్ప ఒక కోర్సును ప్రమోట్ చేయడానికి కానీ ఒక కోర్సును డిమోట్ చేయడానికి కాదండి. ముందుగా 10th క్లాస్ అయిపోయిన పిల్లవాడు, అంటే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినాక చాలామంది ఎంతమంది లైఫ్లో వేస్ట్ చేస్తున్నారో తెలుసండి. ఎందుకంటే 10th తర్వాత మనం ఏ కోర్సు చూస్ చేసుకుంటామే అదే మెయిన్ అండి. ఇప్పుడు 10th తర్వాత ఒక 4 ఏళ్ళు చదువుతాం ఏమైనా కోర్సు తూచి నాకు ఈ సర్టిఫికేట్ వద్దు నేను బ్యాక్ ఇస్తానంటే కుదరదు కదండి. ఇప్పుడు ఎంపీసీ సైడ్ వచ్చాం అక్కడ అదే వింగ్లోకి వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా బైపీసీ సైడ్ వచ్చాం మనం అదే వేలో వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ కామర్స్ సైడ్ వచ్చాం అదే వేలో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఫస్ట్ ప్రత్యామ్నాయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది భవిష్యత్తు, బైపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది భవిష్యత్తు, ఎంఈసీ సైడ్ వస్తే ఎలా ఉంటుంది భవిష్యత్తు తెలుసుకుందాం అండి. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే చేయగల హైయెస్ట్ కోర్స్ ఏంటండి? ఐఐటీ అంతే కదండి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఐఐటీ రాయాలి అంటే దానిలో జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ అనే 2 ఎగ్జామ్స్ ఉండేయండి. ముందుగా జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలండి. అసలు జేఈఈ మెయిన్స్ ఎంతమంది రాస్తారండి? జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జాము దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్. ఇప్పుడు సపోజ్ మన నెల్లూరు లాంటి నగరంలో తీసుకున్నాం, ఎన్ని ఐఐటీ అకాడమీస్ ఉన్నాయండి, ఎన్ని మెడికల్ అకాడమీస్ ఉన్నాయండి? అంటే మన రాష్ట్రంలోనే చాలా లక్షల మంది రాస్తారు. అలాంటి దేశం మొత్తం మీద సుమారుగా 10 నుంచి 12 లక్షల మంది రాస్తారండి. కానీ సీట్లు ఎన్ని ఉన్నాయండి? 12,800 ఉన్నాయండి జేఈఈ మెయిన్ సీట్లు. అంటే 12 లక్షల 1% ఎంతండి? 12,000. 1% సీట్లు ఉన్నాయండి. అదేవిధంగా బైపీసీ తీసుకున్నామండి, నీట్ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, నాకు తెలిసిన అవగాహన మేరకు ఐ థింక్ 80,000 దాకా సీట్లు ఉన్నాయండి. అందులో 40,000 వచ్చేసి ప్రైవేట్ సీట్స్ అండి, 40,000 వచ్చి గవర్నమెంట్ సీట్స్ అండి. సపోజ్ ఈ నీట్ అనే ఎగ్జాము ఇది కూడా దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్ అండి. సుమారుగా 18 లక్షల మంది రాస్తారండి. అంటే 720 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కరెక్ట్గా ప్రతి సబ్జెక్ట్ కూడా 45 బిట్స్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ +4, నెగిటివ్ అయితే -1. కానీ ఈవెన్తో రిజర్వేషన్ కేటగిరీ అయిన ఎంబీబీఎస్ రావాలంటే 570+ మార్కులు తెచ్చుకోవాలండి. సీట్ రాకపోతే ప్రైవేట్ సీట్ మన డొనేషన్ కట్టాలి. అంటే అది ఆల్మోస్ట్ క్రోర్స్లో ఉంటుందండి. సో ఎంబీబీఎస్ అయిపోయినాక సరిపోతుందండి, మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాయాలి. సీట్ రాకపోతే అండి, సపోజ్ ఇప్పుడు ఐఐటీ కానీ నీట్ కానీ మనం ఎఫర్ట్ చేస్తాము, రాస్తాము, అటెంప్ట్ చేస్తాము, సీట్ రాకపోతే ఏం చేయాలండి? 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలండి మనం. ఇంకోసారి రాస్తారు, సీట్ రాకపోతే అండి జనరల్ డిగ్రీ చేయాలండి. కానీ కంపేర్ అదే సిఎస్సీఎంఏ కోర్సులకు వచ్చేయాలండి. ఎంఈసీతో పాటు సిఎస్సీఎంఏ తీసుకుంటే దీనికి సీట్తో సంబంధం లేదండి. చదవగలగ ఎవరైనా సరే సిఎస్సీఎంఏ చేయొచ్చండి. అది కూడా 10th తర్వాత, ఆఫ్టర్ 10th, జస్ట్ 6.5 ఇయర్స్లో మన సిఎస్సీఎంఏ కోర్సులు కంప్లీట్ చేసుకోవచ్చండి. ప్యారలల్గా ఇప్పుడు ఎంఈసీ 2 సంవత్సరాలండి. ఎంఈసీతో పాటు మన దగ్గర ఏమిస్తాం? సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం. ఇప్పుడు మనకి 10th క్లాస్ అయిపోయిన పిల్లవాళ్ళు ఎవరైనా 2023లో మనకి ఇంటర్మీడియట్ జాయిన్ అయితే 2025 మార్చికి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యిందండి. ప్యారలల్గా మేలో సిఏ ఫౌండేషన్ రాస్తాడండి. ఇప్పుడు బీటెక్ ఉందండి, సపోజ్ ఇంజనీరింగ్ సైడ్ పోతే 3 సంవత్సరాలు చదివి మానేస్తే మన క్వాలిఫికేషన్ ఏముంటుందండి? ఏమి ఉండదండి, జస్ట్ ఇంటర్మీడియట్. సిఏలో ఉన్న ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, అట్లీస్ట్ సిఏ ఇంటర్ మనకి సిఏలో ఉన్న ఫస్ట్ స్టేజ్ సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసిన మనకి సిఏ బోర్డు నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుందండి, ఏటీసీ అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్. వీళ్ళని లీగల్గా సెమీ క్వాలిఫైడ్ అంటారండి. లేదు సిఏ ఇంటర్ కంప్లీట్ చేసాం, సిఏ ఇంటర్లో 2 గ్రూప్స్ ఉంటాయి, సిఏ ఇంటర్ కంప్లీట్ చేసిన మనకి 50-70,000తో జాబ్ వస్తుందండి. అంటే ఇంటర్ అయిపోయినాక జస్ట్ 1.5 ఇయర్కి. అదేవిధంగా వచ్చిన మనం ప్రతి విద్యార్థి సిఎస్సీఎంఏ పూర్తి చేయలేకపోవచ్చు, వాళ్ళకి బ్యాకప్ కోర్సుగా బీకామ్ పెట్టదామండి, బీకామ్ కంప్యూటర్స్. ఇలా బీకామ్ కంప్యూటర్స్ కనుక చేయగలిగితే ప్యారలల్గా ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు, గ్రూప్స్, సివిల్స్ అన్నీ చేయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు మీకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి సహజంగా ఎక్కువ క్వశ్చన్స్ దేని మీద అడుగుతారండి? ప్రపంచంలో ఆర్థిక పరంగా భారత్ ఏ స్థానంలో ఉంది, భారత్ జీడిపి ఎంత, ఇలాంటివి అడుగుతారు. అంతేగాని ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కడ అడగరండి. సో కెరీర్లో మల్టిపుల్ వేస్లో సెట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇంకోటి చాలామంది పేరెంట్స్ అనుకుంటారు, సార్ ఎంపీసీ సైడ్ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏముంటుందండి ప్రత్యామ్నాయం? ఒక ఇంజనీరింగ్ ఉంటుంది. సో అది కూడా బీటెక్ సిఎస్ చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బీటెక్ లేకపోయినా డిగ్రీ చేసినా సరే ఎనీ డిగ్రీ చేసి సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకున్నా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీటెక్ చదివిన అతను అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవాల్సిందే, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన అతను కూడా
మీరు బయటలో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాల్సిందేనండి. ఓకేనా? చాలామందికి తెలియదు, బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కావాలా, ఎంసీఏ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కావాలా అని. ఎంత అపోహ అండి, ఎనీ డిగ్రీ చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి అవకాశాలు ఉండదు. సో మన దగ్గర ఏం చేస్తాం, ఎంఈసీతో పాటు సీఏ చెప్తాం, సీఏతో పాటు ప్యారలల్గా బ్యాకప్ కోర్సుగా బీకామ్ కంప్యూటర్స్ కట్టిస్తామండి. చాలామందికి ఉండి ఇంకో అపోహ ఏంటండి, సీఏ చాలా కష్టం అంట, సిఎస్ఎంఏ చేయాలంటే రెండు తల్లు నాలుగు కళ్ళు కావాలంట, ఈ విధంగా అనుకుంటారండి. అంటే బయట ఒక అపోహ క్రియేట్ చేశారు. అంటే ఐఐటి నీట్ చేయడం ఈజీ, సిఎస్ఎంఏ చేయడం చాలా కష్టం, ఒకటి తప్పినా మళ్ళీ రాయాలంట, ఇలాంటి అపోహ ఉందండి. గత ఆల్ ఇండియా రిజల్ట్స్ చూసుకుంటే సిఏ ఫౌండేషన్లో 30% ఉందండి పాస్ పర్సంటేజ్. మొన్న రీసెంట్గా జరిగిన జనవరి 2023 ఫలితాల్లో సిఏ ఫౌండేషన్ చూసుకుంటే 30% ఉందండి. ఇది జనాలు అంటే తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది 6 నెలలకి వచ్చిన ఫలితాలండి. మళ్ళీ రేపు జూలై ఆగస్టులో మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఉంటుందండి, మళ్ళీ 25% ఉంటుందండి పాస్ పర్సంటేజ్. అంటే సిఎస్ఎంఏ ఏదైనా సరే ప్రతి 6 నెలలకు ఒక అటెంప్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా మన సిఏ ఇంటర్లో 21% వచ్చిందండి. అదేవిధంగా సిఏ ఇంటర్ గ్రూప్ 2లో 25% వచ్చిందండి. సిఏ ఫైనల్ గ్రూప్ 1లో 22% వచ్చిందండి. సిఏ ఫైనల్ గ్రూప్ 2లో 11% వచ్చిందండి. ఇది కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమేనండి. ఇప్పుడు మీరు ఐఐటి కానీ నీట్ కానీ అటెంప్ట్ ఇస్తే సీటు రాకపోతే ఖచ్చితంగా మీరు ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి వస్తుందండి. మళ్ళీ సీటు రాకపోతే ఇంకోసారి లాంగ్ టర్మ్ అంటారు, అప్పటికీ రాకపోతే జనరల్ డిగ్రీ చేసుకుంటారండి. ఇలా జనరల్ డిగ్రీ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందో మీకు తెలుసండి. ఓకేనా? అంటే చదువుల్లో చెడ్డ చదువు మంచి చదువు ఏముండదండి. అంటే ఇప్పుడు బీటెక్ సైడ్ కావచ్చు, వేరే సైడ్ కావచ్చు, అంటే ఎవరైతే చదువుకున్నారో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మనకు 1000 మంది అవసరం ఉంటే 100,000 మంది చదువుకుని ఉన్నారు, మిగతా 99,000 మంది పరిస్థితి ఏంటండి? అదే కంపేర్ విత్ సిఎస్ఎంఏ కోర్సులకు వచ్చారు, మనకి 10 లక్షల మంది సిఏలు అవసరం ఉంటే ఈ ఫోబియా వల్ల, అంటే సిఏ చాలా కష్టం అనే ఫోబియా వల్ల మార్కెట్లో ఇప్పటివరకు 150,000 మందే ఉన్నారండి. రీసెంట్గా మీరు చూసుంటారు రష్యన్, విపరీతమైన రష్యన్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీ చాలామంది ఉద్యోగాలు తీసేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు కూడా తీసేస్తున్నాయి. కానీ ఎక్కడైనా సరే మీరు వార్తాపత్రికలు చదివారండి, సిఏని కానీ సిఎంఏని కానీ టెర్మినేట్ చేసినట్టు. అంటే ఉద్యోగ భద్రత ఎంత ఉంటుంది? మనకు 10 లక్షల మంది సిఏలు అవసరం ఉంటే మార్కెట్లో 170,000 మంది ఉన్నారంటే, అంటే ఎంత తీవ్రత అధికంగా ఉందండి కొరత, సిఏ సిఎంఏల కొరత ఎంత అధికంగా ఉంది. సో ఎంఈసీతో పాటు సిఏ సిఎంఏ లాంటి భవిష్యత్ ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. 10th తర్వాత జస్ట్ 6.5 ఇయర్స్లోనే కోర్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మీరు బీటెక్ సైడ్ చూసుకుంటే ఇంటర్ 2 సంవత్సరాలు చదవాలి, అదేవిధంగా బీటెక్ 4 సంవత్సరాలు చదవాలి. బీటెక్ తర్వాత చదివిన తర్వాత జాబ్ ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఉందండి? లేదు. అదే సిఎస్ఎంఏ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఖచ్చితమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నాడండి, ఎక్కడ పనిచేస్తాడండి? కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడండి, ఎక్కడ పనిచేస్తాడండి? ఫ్యాక్టరీస్లో. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడండి, ఎక్కడ పనిచేస్తాడండి? సాఫ్ట్వేర్ కంపెనీలో. ఒక డాక్టర్ ఉన్నాడండి, ఎక్కడ పనిచేస్తాడండి? హాస్పిటల్స్లో. కానీ ఒక సిఏ అండి, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రతి చోట ఒక ఆడిటర్ అవసరం అండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, జిఎస్టీ ఆఫీసులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు కావచ్చు, ప్రతి చోట సిఏ అవసరం ఉందండి. మనం జాబ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అండి. సో తల్లిదండ్రులు విద్యార్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రొటీన్గా అంటే చాలామంది పిల్లల ఏముంటుందంటే, మా ఫ్రెండు పలానా కాలేజీలో చేస్తున్నాడు ఎంపీసీ, నేను కూడా ఆడితో పోతా. తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే రండి, ఏ ఫ్రెండు మనకు తోడుండండి, మనం చదువుకున్న చదివే మనకు తోడుంటుంది. సో ఎంపీసీ బైపీసీ లాంటి రొటీన్ కోర్సులు కాకుండా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కామర్స్ కోర్సుల్లో చేరండి, మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సో ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ.